జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం రథసప్తమి చేసుకోవాలి. రథసప్తమి ఎందుకు చేసుకోవాలి? రథసప్తమి రోజు నాడు స్నానం అసలు ఎందుకు చేయాలి? మీకు స్నానం గురించి నేను చెప్పేశాను, కానీ ఇప్పుడు నేను మీకు స్వామిని ఆరాధించడం, స్వామికి ప్రసాదం నివేదన చేయడం, స్వామి అనుగ్రహాన్ని మనం పొందడం, మనం ఆ రోజున ఏం చేయాలి అని అంటే, అసలు మనం ఎందుకు చేయాలి అని అంటే, చూడండి ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇక్కడ నుంచి స్వామివారి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది. చూడండి, అందరి ఇళ్లల్లోనూ ఏసీలు ఉంటాయా? అందరి ఇళ్లల్లోనూ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఈ వేడికి తట్టుకోలేక ఉక్కబోతతోటి చాలామంది చనిపోయేవాళ్ళు. అంటే వేసవికాలం వెళ్లకుండా వేసవికాలం తప్పించుకుని మనకి వర్షాకాలం వచ్చేదాకా ప్రాణం ఆగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, ఉంటారు కూడా, వడదెబ్బ తగిలి చనిపోవడం ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ స్వామిని గనక సేవించుకుని, ఆ స్వామికి సంబంధించిన మంత్రాలను చదువుకుని, ఆయనకి నచ్చిన ప్రసాదాన్ని పెట్టి, నాయన ఈ వేసవి కాలాన్ని మమ్మల్ని అదేంటి చక్కగా సుఖంగా సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా గట్టెక్కించిన ఆయన, అందులోనూ నీ అనుగ్రహం మాకు కావాలి, మాకు సంపదలు కావాలి, ఆరోగ్యం కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఆయనకి మనం ఇవ్వాలి. చూడండి, వేసవి కాలం అంతా కూడా మీరు అంటే, నేను ఇలా అంటున్నానని కాదు, మనందరికీ తెలిసిన విషయం అండి, ఎంత వర్షం వచ్చినా మనం తట్టుకోగలుగుతామండి, ఎంత శీతాకాలమైనా మనం తట్టుకోగలుగుతాం, ఏం పర్వాలేదు. కానీ ఎండక తట్టుకోగలుగుతామండి. ఆ ఎండ గనక అంటే వర్షం వస్తుందనుకోండి, ఏ ఏంటి గొడుగు పట్టుకునో లేకపోతే ఏ చెట్టు కిందకెళ్ళో ఎలాగోలాగా మనం స్వేద తీర్చుకుని ఆ వర్షాన్ని తట్టుకుంటాం. కానీ ఎండ బాగా కాసేస్తుంది అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే సూర్యనారాయణమూర్తి బాగా కిందకు వచ్చేసి కాసేస్తున్నాడు అని అనుకుంటే గనక మనకి చెమట్లు పట్టేసి నీరసం వచ్చేసి ఏ పని చేసుకోలేక ఆపసాపాలతోటి ఎంత కష్టపడుతుంటారండి. పాపం కొంతమందికి అయితే ఒళ్ళు ఉంటుంది చూసారు, వాళ్ళు ఎంత ఇదిగా నిజంగా ఆపసాపాలు పడిపోతారు. అంటే వాళ్ళకి మరి భగవంతుడు అనుగ్రహం ఉంటే ఏమవుతుంది అంటే, ఎంత ఎండ కూడా వాళ్ళకి కొంత చల్లదనాన్ని ఆ స్వామి చూపిస్తారండి. ఇది మనం ఒక రకంగా భగవంతుని సేవించుకుంటాంలో ఆయన అనుగ్రహం మనకు అలా కలుగుతుంది. కాబట్టి వేసవికాలం చూడండి, వేసవికాలం గట్టెక్కేసి వర్షాకాలం వచ్చి వర్షాలు పడుతున్నాయి అనుకోండి, అమ్మయ్యా జనమందరం అమ్మయ్యా వేసవికాలం గట్టెక్కేసింది, చాలా హాయిగా ఉన్నాం మేము, ఇక్కడ నుంచి ఏం పర్వాలేదు గట్టెక్కేస్తాం అని అనుకుంటారు చూసారా. అందు గురించి మనం స్వామిని చాలా ఒక రకంగా చెప్పాలంటే, తండ్రి నువ్వు అంత తీవ్రత మా మీద చూపించకనైనా, ఎంత పైన డాబా మీద పైన స్టేర్ ఉన్నా కూడా తట్టుకోలేకపోతున్నాం నాయన అనేసి మనం ఆయన్ని వేడుకోవాలన్నమాట. కాబట్టి ఆయనకి మనం రథసప్తమి రోజునాడు ఏమి ఇష్టం ఆయనకి అని అంటే, పరవణం ఇష్టం అంటండి. అందులోనూ సూర్యనారాయణమూర్తికి పళ్ళు ఉండమంట, మెత్తగా చెయ్యాలి మనం. మెత్తగా అంటే చాలామంది పరవణం వండాలి అంటే పలుకు పలుకుగాను తర్వాత నీళ్ళల్లో బియ్యం వేసి వండుతుంటారండి, అలా వండకూడదు. చక్కగా పాలు మరుగుతుంటే ఆ పాలల్లో పాలే ఎసరు కింద కాగుతుంటే ఆ ఎసట్లో అన్నీ బియ్యం వేసి ఆ బియ్యం మెత్తగా ఉడికిపోయేలాగా ఉడికిన తర్వాత బెల్లం వేసి చక్కగా నెయ్యి జీడిపప్పు కిస్మిస్సు బాదం పప్పు వేసి మధురంగా మెత్తగా చేసి కొంచెం జోరుగా చేసి అప్పుడు ఆ స్వామికి మీరు బయట నివేదన చేయండి. అలాగే దీపం పెట్టుకోండి. తర్వాత ఏం చెయ్యాలి స్వామి కంటే, ఆదిత్య హృదయాన్ని మించిన దేంటి ఒక రకంగా చెప్పాలంటే శ్లోకాలు లేవు. అంటే మనకి అదృష్టాన్ని ఇచ్చేది ఇంకోటి లేదు, అందులోనూ విష్ణు సహస్రనామం కూడానండి. కాబట్టి ఎవరైతే ఆదిత్య హృదయాన్ని ఆ రోజున గనక మీరు 3 సార్లైనా లేదంటే 5 సార్లైనా గనక పారాయణం చేస్తే ఎంతో ఎంతో చక్కటి శక్తిని మీరు పొందగలుగుతారు. దాంతోపాటు సూర్య అష్టకాన్ని గనక, సూర్యాష్టకం అయితే 6 సార్లు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, పారాయణం చేయాల్సిందే, చేసి ఈ ప్రసాదాన్ని గనక ఆ తండ్రికి నివేదన చేసి మీ ఇంటిళ్ళ పాతి మీరు తిన్నారనుకోండి, చక్కటి అద్భుతమైన అదృష్టాన్ని పొందుతాం. చూడండి, మనందరికీ ఒక అదృష్టం అయితే, చాలా మటుకు నేను ఒకసారి అయితే నేను వెళ్ళాను కానండి, ఇప్పుడు మరి నేను వెళ్తానో లేదైతే నేను చెప్పలేను. కాకపోతే ఏంటి అనంటే, రథసప్తమి రోజునాడు మనకి తిరుమలలో స్వామివారు మొత్తం వాహనాలన్నిటి మీద వచ్చేస్తారు.
చూసారా ఎంతో చక్కగా ఉంటుంది. కానీ మరి మొన్న బ్రహ్మోత్సవాలే ఆ స్వామికి ఏకాంతంగా చేయించుకున్నాడు ఆ మహానుభావుడు. మరి ఈ సంవత్సరం ఎలా చేయించుకుంటారో ఏమో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనానండి, ఆయనకి జరిగే నిత్య ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఏట్లకి ఆటంకం లేకుండా చక్కగా టీటీడీ వాళ్ళు చేస్తున్నారు, స్వామి చేయించుకుంటున్నారు. మనం టీవీలోనైనా సరే తిలకిస్తున్నాం కాబట్టి చక్కటి అదృష్టాన్ని మనం పొందుతాం. అయితే ఒకటి ఏంటంటే, మనకి టీవీలో మనకి కనిపిస్తుంది కాబట్టి మీకు హారతి ఇచ్చే ఓపిక మీకు ఉన్నట్టయితే మీరు ఇంట్లోనే కూర్చొని స్వామికి హారతి ఇచ్చుకోండి. ఆ తండ్రి అనుగ్రహం పుష్కలంగా మనం ఈ రకంగా మనం పొందుదాం. జయ శ్రీమన్నారాయణ.